గజ్వేల్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 29న కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ రానున్నట్లు తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గంలోని రైతులందరూ కూడా పంటలు సాగు చేసుకోవడానికి పుష్పలంగా గోదావరి నీరు వచ్చిందని, కేసీఆర్ అన్నట్టుగానే గజ్వేల్ కు గోదావరి స్వామి అనే పేరు వచ్చిందన్నారు. దీంతో రైతులు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సస్యశామలం చేయడానికి వారు ఒక ఇంజనీర్గా గత 2-3 ఏళ్ల నుంచి శ్రమించి ఒక ఇంజనీర్గా వారే అన్నింటి ముందుకొచ్చి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి చేయించి ఇక 29 నాడు మన గజ్వేల్ నియోజకవర్గంలోని గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్లోకి వారి స్వహస్తాలతోటి నీటి విడుదల జరుగుతుంది. ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా ఖచ్చితంగా ప్రతి రైతు యొక్క మొహంలో ఆనందాన్ని చూడడం జరుగుతుంది. రైతులకు మంచి దినాలు వచ్చినాయి. రైతే రాజు అనే దిశగా ఈరోజు భారతదేశంలో ఒక మంచి ముఖ్యమంత్రి పరిపాలన సుపరిపాలన గావిస్తున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు అందరం కూడా రుణపడి ఉంటామని